श्री कंदकूरी वीरेशलिंगम। మన భారతీయ చరిత్ర పుటల్లో చిరస్థానం పొందిన సంఘ సంస్కర్త శ్రీ కందుకూరి వీరేశలింగం మహిళలకు విద్య అవసరమని వితంతువులకు పునర్వివాహాలు ఆవశ్యకమని ప్రచారం చేసి మూఢాచారాలను మూఢనమ్మకాలను సంఘంలోని దురాచారాలను రూపుమాపడానికి శ్రీ కందుకూరి చేసిన సేవలు చిరస్మరణీయం। श्री कंदुकूरी वीरेशलिंगम 1848 एप्रिल 16 राजमंड्रिलो जन्मिंचारु। श्री कंदुकूरी गोप्प जर्नलिस्ट कूडा। कंदुकूरी उन्नत विद्यानंतरम अध्यापक वृत्तिनि चेपट्टारु। राजमंड्री कोरंगी धवलेश्वरम मद्रासुलोनी पाठशालल्लो उपाध्यायुडिगा पनिचेशारु। अध्यापकुडिगा पनिचेसिनप्पुडु पंतुलु गारिकि कंदुकूरी प्राचुर्यं पोंदारु। 1876 संघंलोने सामाजिक रुग्मतलनु रूपमापडानिकी गानु उपाध्याय वृत्ति नुंची जर्नलिस्टुगा मारी विवेकवर्धिनि अने मासपत्रिककु संपादकत्वं निर्वहिंचारु। पत्रिकनु निर्वहिंचडं द्वारा सुलभमैन वाडुक तेलुगु भाष व्याप्तितो पाटु అనేక ప్రత్యేక వ్యాసాలు శీర్షికలతో ఆనాటి సమాజంలోని అనేక సామాజిక రుగ్మతలను రూపుమాపడడానికి కృషి చేయడం వీలవుతుందని అందుకు పత్రిక నిర్వహణ చేపట్టానని ఆయన రాశారు। ఆ రోజుల్లో లంచగొండితనం మూఢనమ్మకాలు బాల్య వివాహం ఇలా ఎన్నో అన్యాయాలు సమాజంలోని జరుగుతుండేవి। వాటిని ఎదుర్కొనడానికి వివేకవర్ధిని పత్రిక సమర్థవంతంగా ఉపయోగించారాయను। ఆ పిదప సత్యవర్ధిని ఆంధ్ర భాష సంజీవిని అనే పత్రికలను కూడా శ్రీ వీరేశలింగం నడిపారు। సంఘంలోని దురాచారాలపై అన్యాయాలపై దాడి నరిపారాయను। లంచగొండి అధికారులకు సింహ స్వప్నంలా ఆయన పత్రికలను నడిపారు। డిసెంబర్ 1881లో తొలి వితంతు పునర్వివాహం శ్రీ కందుకూరి జరిపించారు। తెలుగులో నాటకాన్ని అనువదించి వచనంలో తొలిసారిగా రాసింది శ్రీ కందుకూరే। అందుకే ఆయనను గద్య తిక్కన్నని కూడా అంటారు। మహిళల కోసం ప్రప్రథమంగా పుస్తకాలు రాసింది శ్రీ కందుకూరే। 100కు పైగా పుస్తకాలు ఆయన రచించారు। ఈయన రచనలు తెలుగు సాహిత్య చరిత్రలో ఒక నూతన శకాన్ని ప్రారంభించాయి। శ్రీమతి సరోజిని నాయుడు వివాహం జరిపించింది కూడా శ్రీ కందుకూరే। ఇది వర్ణాంతర వివాహం। కుల మత వర్ణ వర్గ భేదాలు లేని ఆదర్శ సమాజ నిర్మాణం కృషి చేసిన ఆ మహనీయుడు 1919 మే 27న మద్రాసులో మరణించారు। నవయుగ వైతాళకుడిగా తెలుగు వారందరికీ చిరస్మరణీయుడిగా శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారు। మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి। థాంక్యూ।